అనకాపల్లిని అందాలపల్లి పట్టణంగా తీర్చిదిద్దుతాం అన్ని మెయిన్ రోడ్ల మరమ్మతులు చేస్తామని మంత్రి అమర్నాథ్ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకు చంద్రగ్రహణం నిర్లక్ష్యం చేసి ముసలి కన్నీరు కారుస్తున్నారన్న తెల్లం బాలరాజు నకిలీ మాటలు వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువయ్యాయి ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తాయన్న హరీష్ రావు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం బలమైన వారిని రంగంలోకి దింపేందుకు కమలం కసరత్తు ప్రజా ప్రతినిధిగా ఉంటూ చంపేస్తానన్నడం దురదృష్టకరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై భట్టి ఫైర్ ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం ఈ నెల 15 వరకు రాష్ట్రమంతాములు ఆన్లైన్ లోని డాక్యుమెంట్ తయారు చేసుకునే అవకాశం రేపు తిరుమలలో డైల్ యువర్ ఈవో టిటిడి భక్తుల సూచనలకు ఇచ్చేందే అవకాశం పార్వతీపురం బన్యం జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రోడ్డు ప్రమాదం స్కూటీని ఢీకొన్న కారు ఒకరి మృతి ఏపీలో అందుబాటులోకి మరో 5 మెడికల్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తుమ్మల కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం మహిళా సాధికారతకు సీఎం జగన్ అడుగులు ఆర్థికంగా నిలదొక్కునేలా తోడ్పాటునిస్తూ పథకాలు వినూత్న శైలిలో రక్షాబంధన శుభాకాంక్షలు సీఎం జగన్ పై ప్రేమను ప్రదర్శించిన విద్యార్థులు కిడ్నీ రోగి పట్ల ద్రాతృత్వం చాటుకున్న సీఎం జగన్ 14,000 జీతంతో ఉద్యోగ నియామక పత్రం సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు తెలంగాణ ఎన్నికలపై ఎన్నికల సంఘం కసరత్తు భద్రతా ఏర్పాట్లపై కీలక సూచనలు చేసిన రాష్ట్ర సీఈఓ వామపక్షాలతో పొత్తుపై టీ కాంగ్రెస్ ఊగిసలాట హైకమాండ్ రాష్ట్ర పార్టీ మధ్య భిన్నాభిప్రాయాలు హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీ భగ్నం భారీగా డ్రగ్స్ స్వాధీనం పోలీసుల అదుపులో ప్రముఖులు నెల రోజులుగా జాడలేని వానలు నైరుతి మందగమనం ఏంటోనన్న ఐఎండి కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర దేవదేవునికి హారతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆదిత్య ఎల్వన్ ప్రయోగంపై ఇస్రో కీలక అప్డేట్ రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ట్వీట్ నేటి నుంచి ఇండియా కూటమి మూడో భేటీ ముంబైలో 2 రోజుల పాటు కీలక సమావేశం కాంగ్రెస్ పోస్టర్లో మిస్ అయిన కేజ్రీవాల్ హాట్ టాపిక్ గా మారిన ఢిల్లీ సీఎం లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ ఇండియా కూటమిలో చేరికపై మాయావతి క్లారిటీ దేశవ్యాప్తంగా రాఖీ సంబరాలు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో ఘనంగా రాఖీ వేడుకలు బీఎస్ఎఫ్ జవాన్లకు చిన్నారులు స్థానికుల శుభాకాంక్షలు గూగుల్ నుంచి మీటింగ్ అసిస్టెంట్ డ్యూయేట్ ఏఐ టెక్ నోట్స్ ఫర్ మీ ఫీచర్ తో మీటింగ్ పాయింట్లు నోట్ కొలంబో చేరుకున్న భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ లో శనివారం పాక్ తో తొలి మ్యాచ్ బీసీసీఐ పై కురువనున్న కాసుల వర్షం భారత ద్వైపాక్షిక సిరీస్ల ప్రసార హక్కులకు జరగనున్న ఈ వేళ